తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు త్వరలో స్పష్టత రాబోతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో అభ్యర్థులపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 57 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చేసింది. కాంగ్రెస్ మిగిలిన సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చిస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా సిపిఐకి 4, జనసమితికి 9 నుంచి 10, టీడీపీకి 14 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత సీట్లు ప్రకటిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. వార్ రూమ్ భేటీలో పాల్గొనడానికి ఉత్తమ్తో పాటు భట్టి, జానారెడ్డి, షబ్బీర్ అలీ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కాంగ్రెస్ వార్ రూమ్ లో కసరత్తు జరుగుతోంది. అవసావహుల బలాబలాలపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చర్చిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసినటువంటి భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ కొద్ది నిమిషాల క్రితమే కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కేంద్రం వార్ రూమ్ లో సమావేశమైంది. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాతో పాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గత వారం దాదాపు 54 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థులను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైనటువంటి ఈ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఆ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇకపోతే మొత్తం 119 స్థానాల్లో పొత్తులో భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కేటాయించిన తర్వాత మిగిలినటువంటి 94 స్థానాలకు గాను 54 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు గత వారమే. కాబట్టి ఇక 40 స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఈ 40 స్థానాలకు గాను దాదాపు ఆశావహులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అది కూడా చాలా పోటీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా సామాజిక వర్గాలు, సామాజిక బలాబలాలు, అదేవిధంగా అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గెలిపే లక్ష్యంగా ఈ అభ్యర్థులను ఖరారు చేరున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలతో కలిపి విజయం దిశగానే వీళ్ళంతా కూడా అడుగులు వేయాలని ఏకైక లక్ష్యంతో ఈ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. ఇకపోతే పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 14 స్థానాలకు ఖరారు చేయడం జరిగింది. 14 స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 6 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇకపోతే నల్గొండలో ఆలేరు నియోజకవర్గం, మహబూబ్నగర్లో మక్తల్, మహబూబ్నగర్, అదేవిధంగా వరంగల్ వెస్ట్, తర్వాత ఖమ్మంలో 3 స్థానాలు సత్తుపల్లి, ఖమ్మం, ఆశ్వారావుపేట. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మాత్రం పటాన్ చెరువు, మలక్పేట, ఖైరతాబాదు, కూకట్పల్లి, ఉప్పల్, శేర్లింగంపల్లి ఈ మొత్తం కూడా 13 స్థానాలు మాత్రం ఖాయమైంది. ఇకపోతే 14 స్థానానికి సంబంధించి ఎక్కడ ఎవరు అభ్యర్థి అన్న అంశంపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య చర్చ జరుగుతుంది. ఈ 14 స్థానానికి దాదాపు నియోజకవర్గం సంబంధించి ఏ నియోజకవర్గం అన్న అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత 8వ తారీఖున గురువారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కుంతియా, జానారెడ్డి సీనియర్ నాయకులు, సీఎల్పీ లీడర్ వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ రోజు జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఒక్కొక్క స్థానానికి 2 లేదా 3 అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత అభ్యర్థుల పేరంటి కూడా ఎల్లుండి గురువారం జరిగే సమావేశంలో చర్చించి ఆఖరుగా ఒక పేరును ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత 9 కానీ లేకపోతే 10వ తారీఖు 9 సాయంత్రం కానీ లేకపోతే 10వ తారీఖు ఉదయం కానీ అన్ని పార్టీలు భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కూడా తన 94 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను, భాగస్వామ్య పక్షాల అభ్యర్థులను ఏకకాలంలో ఒకేసారి సంయుక్తంగా వారంతా కూడా ఒకేసారి జాబితాను రూపొందించాలన్నది ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ తన యొక్క కసరత్తును ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేస్తుంది. ఆ తర్వాత భాగస్వామ్య పక్షాలు కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేస్తున్నారు. కాకపోతే సిపిఐకి సంబంధించి కొన్ని స్థానాలకు సంబంధించి అటు ఇటుగా ఉంది. తెలంగాణ జనసమితి సంబంధించి 8 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఇకపోతే మిగిలిన 4 కానీ 5 స్థానాలు కానీ సిపిఐ కేటాయించి ఆ మేరకు మొత్తం భాగస్వామ్య పక్షాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 119 స్థానాల జాబితాను కూడా ఒకేసారి ఏకకాలంలో 10వ తారీఖు ఉదయం బహుశా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కసరత్తు కూడా చాలా పగడ్బందీగా, చాలా క్షేత్రస్థాయిలో బలం ఉన్నటువంటి అభ్యర్థులనే ఎంపిక చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అక్కడెక్కడ తప్పితే చాలా చోట్ల కూడా ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎంపిక కొనసాగింది. ఈ 40 స్థానాలే కొంత సంక్లిష్టంగా ఉంది. చాలా మంది అభ్యర్థులు ఆశిస్తున్నారు. అదేవిధంగా చాలా మంది ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా తామంతా కూడా అభ్యర్థులం కాబోతున్నామని తామంతట తామే స్వయంగా కూడా పార్టీకి ప్రచారం చేశారు. ఆ మేరకు వారంతా కూడా జనంలో తిరుగుతున్నారు, ప్రజల్లో పార్టీకి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న తర్వాత
భక్తచరణ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా స్వయంగా ఆయా క్షేత్రాలకు వెళ్లి ఆయా నియోజకవర్గాలకు పరిశీలించి అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకుని వారంతా కూడా ఒక జాబితాను రూపొందించుకోవడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఈ స్క్రీనింగ్ కమిటీలో, ఈ రోజు జరిగే స్క్రీనింగ్ కమిటీలో వడపోత చేసిన తర్వాత ఒక్కొక్క స్థానానికి 2 లేదా 3 అభ్యర్థులను ఖరారు చేస్తారు. దాదాపు అభ్యర్థుల ఖరారు పూర్తయింది. ఇకపోతే సమరమే ముందున్నది. ఆ సమరానికి, ఎన్నికల సమరానికి సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా సంయుక్తంగా ప్రచారం చేసేందుకు ఒక వ్యూహాత్మక రచన కూడా, కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ కార్యక్రమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఎన్నికల సమరానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. పెద్ద ప్రసాద్, ముఖ్యంగా ఈ భేటీకి అభ్యర్థుల బలాబలాలపై జరిగే ఈ భేటీలో వార్ రూమ్ లో కసరత్తు జరగబోతోంది. ముఖ్యంగా ఏ అంశాలు, ఎవరెవరు నేతలు లేవనెత్తనున్నారు, ఈ ప్రాముఖ్యత ఏమిటి ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి? సాధారణంగా గతంలో వార్ రూమ్ లో జరిగినటువంటి సమావేశానికి పెద్దగా ఎక్కువగా సంఖ్యలో ఆశావాహులు రాలేదు. ప్రస్తుతానికి చూసినట్టయితే చాలా మంది ఆశావాహులంతా కూడా ఇక్కడ వార్ రూమ్ దగ్గరకు వచ్చారు. వీరంతా కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో 54 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయటం, వడపోత కార్యక్రమం చేయటం ఆమోదించినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఎక్కడ కూడా ఢిల్లీకి రాలేదు. అంతా కూడా రాష్ట్ర స్థాయిలోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి ఈ రెండో విడత జాబితాకి సంబంధించి మాత్రం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆశిస్తున్నారు. వారంతా కూడా టికెట్లను ఆశిస్తున్నారు. అదేవిధంగా వారికి ఉన్నటువంటి బలాబలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వీరంతా కూడా సామాజిక వర్గాలు, అదేవిధంగా వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి, ప్రతిష్ట, జనంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ, అదేవిధంగా యూత్, సామాజిక వర్గం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కొన్ని ప్రాతిపదికలు రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రాతిపదికనే వీరందరికీ కూడా అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి విమర్శలు కానీ లేకపోతే ఆరోపణలు కానీ లేని రీతిలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత ఈరోజు తెలంగాణ జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికలో చాలా పకడ్బందీగా అభ్యర్థుల యొక్క ఎంపిక సాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు, ఆరోపణలు లేకుండానే సజావుగానే ఈ ఎంపిక పూర్తయ్యేందుకు గాను అన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు, ప్రాతిపదికను కూడా వీళ్ళు ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. కాబట్టి సజావుగానే ఈరోజు సాయంత్రం కల్లా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.